ప్రైజ్ ద లాడ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ లాడ్ ఆఫ్ గుడ్ న్యూస్ మీరందరూ ప్రార్థన చేశారు అనేకులు లక్షల మంది ఈవెన్ కోట్ల మంది మంచి విష్ చేశారు దేవుడు మనకి సక్సెస్ ఇచ్చాడు అలాగని ఇక్కడతో ఆగడం కాదు ఈ సక్సెస్ని రియలైజ్ చేసి కంప్లీట్గా మనం చేసిన మూడు డిమాండ్లు చైనా ఫుల్ఫిల్ చేసినంత వరకు మనం ఫైట్ చేయాలి మీరు ప్రతి ఒక్కరు మీరు నేను కలిసి ఫైట్ చేస్తే మనం సక్సెస్ పూర్తిగా సక్సెస్ అయిపోతాం ఒకటి దేశాలకు ఉన్న డెట్ ఫర్గివ్ చేయడం మాఫీ చేయడం రెండు ఎక్విప్మెంటు వెంటిలేటర్సు ఫ్రీగా ప్రపంచానికి పంపించడం అని ఐదారు వారాలకు మనం డిమాండ్ చేస్తున్నాం అది జరిగిపోతుంది ఆల్రెడీ చైనా అనేక దేశాలకి ఈ వారంలో అమెరికాకి పంపారు అనేక దేశాలకి గత రెండు వారాల్లో పంపుతున్నారు ప్రతి దేశానికి పంపాలి మూడు చనిపోయిన ప్రతి కుటుంబానికి హండ్రెడ్ థౌజండ్ డాలర్ డెబ్బై లక్షల కోటి రూపాయలు ఇచ్చినా సరిపోదు ఒక కుటుంబానికి ఇవ్వాలన్నా ఐ డిమాండ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ నీతి యుద్ధం ప్రార్థనాపూర్వకమైన యుద్ధం మనం పోరాడాలి అంటే గెలవాలి అంటే మీరందరూ నాతో చేయ కలపాలి మూడు నాలుగు వారాల క్రిందట టీవీ నైన్ వారు ఏబిఎన్ వారు ఎంట్రీ చేసినప్పుడు టీవీ నైన్ మురళి గారితో కూడా చెప్పాను ఇది మనం అందరం పన్నెండు కోట్ల తెలుగు ప్రజలతో స్టార్ట్ చేద్దామని చూసారా ఫిబ్రవరి ఒకటి ఫస్ట్ నాకు ఈ వీడియో దొరకడం ఈ చైనా వైరస్ వుహాన్లో ఉన్న ల్యాబ్ నుంచి బయటకు వచ్చింది దానవడం ఆ తరువాత నేను ఓపెన్గా మార్చి ఎనిమిదిని ఫేస్బుక్లో ఆ రోజు నుంచి పదిహేడు పద్దెనిమిది సార్లు మీతో నేను మాట్లాడటం మీలో లక్షల మంది సపోర్ట్ చేయడం వండర్ఫుల్ అందుకే ప్రార్థన మన సంతకాలు అద్భుతాలు చేస్తుంది ఇప్పుడు చూద్దాం ఏమేమి జరుగుతుంది ఒకటి ఈ వైరస్ ద్వారా కో నష్టం నష్టమని నేను ముందే చెప్పాను ఇదంతా అబద్ధం చైనాలో మళ్ళీ వస్తుంది అంటారని చెప్పాను పోయిందన్నారని చెప్పాను మళ్ళీ ఇప్పుడు రావడం ఏంటి మరల పన్నెండు వందల మంది పన్నెండు వేల మందికి వచ్చిందని ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచం అంతా ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది ఈరోజు నిన్న మీరు ట్రంప్ మాట్లాడడం విన్నారు ఇంకా డైరెక్ట్ ఫైట్కి దిగారు ఆయన మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఎప్పటి నుంచి నేను ఐదు ఆరు వారాల నుంచి ఫిబ్రవరి ఒకటిలో సీక్రెట్ స్టార్ట్ చేశాను మార్చి ఎనిమిదిలో ఓపెన్గా ఫైట్ స్టార్ట్ చేశాను ఇంకే నాయకుడు చేయలా ఎందుకంటే ధైర్యం సరిపోదు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ధైర్యం లేదా మన మోదీ గారికి బట్ ద ప్రైమ్ మినిస్టర్ కెనాట్ డిక్లేర్ వార్ విత్ చైనీస్ ప్రెసిడెంట్ వీ హ్యావ్ టు మెయింటైన్ డిప్లొమాటిక్ రిలేషన్ లైక్ ట్రంప్ హ్యాస్ టు మెయింటైన్ డిప్లొమాటిక్ రిలేషన్ బట్ సమ్ బీ హ్యాస్ టు డూ ఇట్ ఇంకెవరున్నారు అవినీతికి యుద్ధానికి పోటీ చేయడానికి ఫైట్ చేయడానికి ఎవరున్నారు యేసు ప్రభు ఒక దేవుడే కాదు దైవ రక్షకుడే కాదు యేసు ప్రభు ఫాదర్ ట్రినిటీ గాడే కాదు ఎథాంజలిస్టు ప్రీచరు టీచరు ప్రాఫెట్ అంతేకాకుండా రోమన్ గవర్నమెంట్తో ఫైట్ చేశారు నీతి చేయమని డిమాండ్ చేశారు రాజ్యాధికారం భారం నా మీద ఉందని చెప్పారు అందుకనే నేను అవినీతి చూసినది ఏదైనా ఘోరమైన అవినీతి ఎందుకంటే ఈ చైనీస్ వైరస్ వాళ్ళు ఇంటెన్షనల్గా చేసి పంపారా లేదా సడన్గా ఈరోజు ట్రంప్ గారు అన్నట్టు నేను వారాల క్రిందట అన్నమాట అది ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అన్నారు కానీ వారం రోజుల క్రిందట టంప్ క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు నాకు నైంటీ నైన్ జనవరి నుంచి ఫ్రెండ్ ఫాక్స్ న్యూస్ షాన్ హ్యానడీ మీరు చూడండి డాక్టర్ కేఏ పాల్ షాన్ హ్యానడీ అని నైంటీ నైన్ జనవరిలో ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు అంటే ఇరవై రెండు సంవత్సరాల క్రిందట గ్రామ్తో నన్ను సమకాలిక న్యూయార్క్ టైమ్ ఫ్రంట్ పేజ్ వచ్చినప్పుడు ఆయన ఐదు వారాలుగా రిక్వెస్ట్ చేసి ప్రెసర్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే చివరికి ఫాక్షనిస్ ఓనర్షిప్ టక్ర కాల్స్ అను రెండు వేల ఐదు జులైలో నన్ను ఇంటర్వ్యూ చేశాడు పీబీఎస్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఆయన నెంబర్ వన్ వీళ్ళిద్దరు తర్వాత లీడర్స్ అందరూ స్టేక్అప్ ఇప్పుడు అంతేకాకుండా నా ఫ్రెండ్ జాస్ ఆయన కూడా వాషింగ్టన్ పోస్ట్ సిఎన్ఎన్ అంత మీడియా ఈ త్రీ ఫోర్ డేస్ నుండి బై గాడ్స్ గ్రేస్ ఒక పెద్ద న్యూయార్క్ కంపెనీ నా మెసేజ్ తీసుకొని దాన్ని లెటర్ ఫార్మేట్ చేసి నాలుగు వందల ముప్పై ఐదు కాంగ్రెస్ పీపుల్కి సెనటర్లకు గవర్నర్లకు యాభై మంది గవర్నర్లకు ప్రపంచంలో ఉన్న రెండు వందల ముప్పై ఐదు దేశాలకు పంపుతామన్నా మీరు ప్రార్థించారు వాళ్ళు పంపించేశారు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎందుకంటే ఇది నోబుల్ ఫైట్ అయితే మనం ఎందుకు చేద్దామన్నాను ఎప్పుడో నుంచి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇండియా షుడ్ లీడ్ అని నేను సమిట్లు పెడతానని మీకు తెలిసి నూట యాభై ఐదు దేశాల్లో పెట్టాను మీరు ఒక్కసారి డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అని చూడండి రెండు వేల ఐదు డిసెంబర్ పన్నెండుని హోమ్ మినిస్టర్ గవర్నర్ సింధే గారు ఏం మాట్లాడారు ఇండియా షుడ్ లీడ్ అంటున్నారు మీరు అని హిజ్ హోలీ అని మనకు కంగ్రాచులేషన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉంటుండగా వేదికలో ఇది ఎంతో ఆనందం కలిగిస్తుంది నాకేటంటే ముఖ్యంగా మీరు నా ఫ్యాన్స్ నా ప్రేయర్ పార్ట్నర్స్ దైవజనులు కోఆర్డినేటర్స్ మీడియా మిత్రులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ప్రపంచమంతా ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అయిందే ఇక్కడ టెడ్ క్రూజ్ నిన్న కాక మొన్న చివరికి నా స్నేహితులు అనేక మంది మార్కో రూబియో టెడ్ క్రూజ్ అయితే సెనెట్లోనే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు మనం డిమాండ్ చేసింది ఏది చైనా షుడ్ పే ద ప్రైస్ చైనా షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ చైనా షుడ్ బి సెన్సర్డ్ అంటే చైనీస్ వ్యతిరేకం కాదు ఇది ఎవరో ఒకరు చెయ్యాలి కదా చైనా ప్రపంచాన్ని వంద దేశాలు కొనేస్తుంటే మన ఇండియా చుట్టూ ఉన్న ఐదారు దేశాలకి మనకి గొడవలు పెట్టు వారికి ఫండ్ చేస్తుంటే మన నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేసి మన ఇండియాకి హూ ఈస్ స్టాపింగ్ ఇండియా ఫర్ నాట్ గెటింగ్ పెర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ది యునైటెడ్ నేషన్స్ i have been fighting for 31 years since 1989 remember 1989 i have conducted a major conference in new york in new jersey virginia richmond and houston biggest churches not today 31 years ago india should lead yes i preach gospel jesus is the savior but i also preach unity among all people of all faiths dr k a paul religious leaders and chodandi. you will see all religious leaders hindu muslim christian ఆల్ ప్రామినెంట్ లీడర్స్ మనతో కలిసి పనిచేయడం కానీ ఇది సరిపోదు ఇప్పుడు ప్రపంచమంతా మనకు సపోర్ట్ చేస్తుందే ఈ రెండు మూడు నెలలు మనం కష్ట కష్టపడ్డాం ఫిబ్రవరి ఒకటిలో స్టార్ట్ చేసాం మార్చి ఎనిమిది ఓపెన్ ఫైట్ చేసాం ఇప్పుడు మీరు సైన్ చేయరా అప్పుడే నేను మీడియా మిత్రులను అడిగాను మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నాకు రికగ్నేషన్ వచ్చేస్తుందేమో అని చూసారా ఫాక్స్ న్యూస్లో నా పేరు ఎత్తారా వాషింగ్టన్ సిసి సిఎన్ఎన్లో నా పేరు ఎత్తారా సెనట్ బిల్ పాసినప్పుడు నా పేరు ఎవరో ఒకరు లీడ్ చేయాలి కదా దేవునికి మహిమ రావాలి నీతి జరగాలి చనిపోయిన ప్రజలకు న్యాయం జరగాలి ఇలాంటి వైరస్లు ప్రపంచంలో రాకుండా ఇప్పుడు ఎంతమందికి వచ్చింది అమెరికాలో నూటికి పదిహేను శాతంకి వచ్చిందని ఆల్రెడీ అంటున్నారు అందుకే ట్రంప్ గారు రిలీజ్ చేస్తాం మరలా అందరు నార్మల్ చేస్తానంటే నేను ఇప్పుడు కూడా అబ్జెక్ట్ చేస్తున్నాను బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హీమ్ అట్లీస్ట్ హీఈస్ నౌ లీడింగ్ ద ఫైట్ జాయినింగ్ ద ఫైట్ వుడ్ యూ నాట్ లైక్ టు డూ దట్ కనీసం ఇంట్లో ఉన్నారు ఖాళీగా ఉన్నారు అన్నీ మంచి మన మంచి కొరకే జరుగుతాయి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా దేవుని వైపు తిరగడం మారు మనసు పొందడం లేదా ఫ్యామిలీతో గడపడం ప్రార్థన చేయడం ప్రభువా క్షమించని అనడం ఇవన్నీ మంచికే కదా జరుగుతాయి మరి మీడియా మిత్రులు తెలుగు మీడియా మిత్రులు పన్నెండు కోట్ల మందితో సంతకం చేయమంటే ఒక్క మీడియా వారు కూడా దీ సిగ్నేచర్స్ని చూసారా అప్పుడు న్యాయం జరగాలని దిశకు అన్యాయం జరిగినప్పుడు నేను ఓపెన్గా ఫైట్ ఇచ్చాను మీరు అందరూ ఓపెన్గా ఫైట్ ఇచ్చారు అందరూ సైన్ చేశారు న్యాయం జరిగింది ఆ కుటుంబానికి శాంతి కలిగింది అలాంటి రేపుల చరిత్రలో జరగకూడదని నేను అవినీతికింత ప్రపంచాలతో ఫైట్ చేసినప్పుడు అమెరికా తర్వాత చైనాయే పెద్ద దేశం చైనా ఆల్రెడీ వంద దేశాల్లో పవర్ఫుల్ పుట్టుమని నలభై మంది దేశాలు కూడా అమెరికాకి ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు రెండు వందల ముప్పై ఐదులో అమెరికాను ఫినిష్ చేసేసి మన ఇండియాను ఫినిష్ చేసేసి మనకు పవర్ రాకుండా చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటారు రెండు మూడు నెలల క్రిందట నేను ఇండియా టుడే స్నేహితులు మన పేరు చెప్తే బాగోదండి రాజదీప్ సార్ దేశ ఇగ్నోర్ చేసేసారు ఇప్పుడు ఇండియా టుడే కూడా స్టార్ట్ చేసింది నేషనల్ మీడియా స్టార్ట్ చేసింది అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్ అవర్ నేషన్ దేవుడు ముఖ్యం దేవుడు తర్వాత దేశం ముఖ్యం దేశం కొరకు హిందూ అయినా ముస్లిం అయిన క్రిస్టియన్ అయినా నేను మెసేజ్ ఇచ్చాను కదా ఇంగ్లీష్లో ముస్లిముల్ని ఐసోలేట్ చేయడం హిందువులు ఇచ్ ఈ వన్ పర్సెంట్ ఎక్స్ట్రీమిజం ముస్లింస్ వచ్చిన వాళ్ళు తరిమి కొట్టడం చంపడం లేదా దీన్ని రిలీజియస్గా వాడుకుంటే దేశనాశనం అయిపోద్ది ప్రైమ్ మినిస్టర్ విజన్ మనం పూర్తి చేయాలంటే మనం అన్ని పార్టీలు వారు అన్ని మతాలు వారు అన్ని కులాలు వారు అన్ని జాతుల వారు మీరు ఎవరిని నమ్మినప్పటికీ కలిసి మనం పనిచేసినప్పుడే దేశ దేవునికి మహిమ దేశానికి విజయం అప్పుడు మన దేశంలో వందల వేల లక్షల కోట్ల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అందుకే నేను ధైర్యంగా మన సీఎంస్కి ఎందుకు ఆఫర్ ఇచ్చాను నేనే కానీ ఏడు వేల కోట్లు ఆరు నెలల్లో మీరు లెటర్ ఇచ్చి మీటింగ్ కన్ఫర్మ్ చేసిన ఆరు నెలల్లో తేకపోతే నా ఛారిటీలు దాదాపు పదివేల కోట్లు చారిటీ రూపాయలు ఉన్నాయి అని డొనేట్ చేసి ఎందుకన్నాను ఆ ధైర్యం నాకుంది కాబట్టి నేను చేశాను చేయగలను కాబట్టి ఏదో ఫైట్ కొరకు అంట్లా దయచేసి ఇప్పుడైనా మిత్రులారా అందరూ మీరందరూ ఈ క్షణము నుండి ఒక్కొక్కరు వంద మందికి వెయ్యి మందికి మీరు ఫేస్బుక్లో ఉన్నవారికి యూట్యూబ్లో ఉన్నవారికి పంపించి మీడియా మిత్రులరా అవసరమైతే ఐదు పది నిమిషాలు అయితే ఇంటర్వ్యూలు చేయగలను అనేకలు నన్ను పర్సనల్గా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు ఎవలే ఐదు పదిహేను నిమిషాలు నేను ఇంటర్వ్యూ చేయమంటే చేస్తాను గంటల తరబడి చేయలేను ఈ సబ్జెక్ట్ మీద అయితే లేదా ఇదే వీడియోని మీరు ప్రమోట్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రమోట్ చేయండి ముఖ్యంగా నా ఫ్యాన్స్ నిజంగా మీరు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నారు ఈరోజు కొన్ని టైం దొరికితే అప్పుడు మీ ప్రేయర్సు మీ మెసేజ్లు చదువుతుంటే హృదయంలో ఎంతో ఆనందం సంతోషం కలుగుతుంది రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత దీవెన లేని వారికి దీవెన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం శాంతి లేని వారికి శాంతి యేసు ప్రభు దీవెనులు మీకు అందరికి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను జాతీయ మత కుల ప్రాంతాల భేదాలు లేకుండా మన దేశం కొరకు మన ప్రజల కొరకు మన ఉద్యోగాల కొరకు మన బడ్జెట్ల కొరకు మనం అందరం కలిసి పనిచేయాలి అప్పుడే మన దేశాన్ని మనం కాపాడుకుంటాం ప్రపంచానికి మేలు చేస్తాం ప్రపంచంలో ఉన్న ఈ విక్టమ్స్ ఇండియాలో కూడా ఎంతమందికి వచ్చింది నా అంచనా ప్రకారం అమెరికాలో పదిహేను పర్సెంట్ అంటే ఇండియాలో ఒక పర్సెంట్ వచ్చిన ఒక పాయింట్ అంటే అంత కోటి ముప్పై లక్షల మందికి పది పర్సెంట్ అంటే పదమూడు కోట్ల మందికి ఎంతమందికి వచ్చిందో టెస్టులు చేస్తే కదా తెలుస్తుంది అందుకనే డిసిప్లిన్గా నేను ఇచ్చిన ముందు సలహాలని మీరు వెళ్ళి చూడండి నేను ఇచ్చిన మెసేజ్లు మీరు వైల్ చేయండి అందరికీ పంపించండి మీరు సైన్ చేస్తే నాకేం వస్తుంది కానీ ప్రపంచానికి శాంతి వస్తుంది నీతి న్యాయం జరుగుతుంది ప్రెషర్ పెరుగుతుంది ఒక గోల్ ఒక ఒక నీతి యొక్క పోరాటానికి మంచి చక్కని సక్సెస్ దొరుకుతుంది టుగెదర్ వీ కెన్ మెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ నెగ్లెక్ట్ ప్రతి ఒక్కరు వందల వేలు పంపి ఈరోజే సైన్ చేయండి ఒక్కరు కూడా సైన్ చేయకుండా పడుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్